అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఆనందించే ఒక మంచి విషయాన్ని కూడా ఈ రోజు షేర్ చేయదలుచుకున్నానండి. ముందైతే మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనం ఉదయం లేచింది మొదలు చాలా సంతోషపడుతూ ఉంటాం కొన్ని విషయాలకి, కొన్ని విషయాలకి ఆనందపడుతూ ఉంటాం, కొన్ని విషయాలకి బాధపడుతూ ఉంటాం, కొన్ని విషయాలను సమస్యలుగా తీసుకుని పరితపిస్తూ ఉంటాం. సంతోషం, బాధ, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా వేరువేరండి. ఈరోజు మనం సమస్య, బాధ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందామండి. అంటే సమస్య వేరు, బాధ వేరు. చాలా మంది సమస్యకి బాధపడుతున్నాము అని అంటారు, మరికొందరు ఈ బాధల్ని సమస్యగా తీసుకుంటారు. రెండు తప్పేనండి. ఇది కొద్ది తేడాతో ఉన్న రెండు విషయాలు. ఎప్పుడూ కూడాని సమస్య వచ్చినప్పుడు బాధపడకూడదు, సమస్య మీద ఫైట్ చేయాలి. అలానే బాధ కలిగే అంశాలకు ఫైట్ చేయకూడదు, ఆ బాధని తొలగించుకోవటానికి ప్రయత్నించాలి. సమస్య ఎలా ఉంటుంది, బాధ ఎలా ఉంటుంది? ఆర్థిక పరమైనవన్నీ సమస్యలేనండి. ఏ విధంగా అంటారా, రూపాయి 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 పోగేసి కూడ పెడతాం, ఒక చిట్ ఏదో కడతాం, వాళ్ళు పోయారనుకోండి, ఎగేశారు, ఐపీ పెట్టారు, అది సమస్య. లేదా ఈ డబ్బంతా తీసుకెళ్లి వేరే చోట ఇన్వెస్ట్ చేశాం, అదంతా సక్సెస్ఫుల్ గా నడవట్లేదు, దానికి బాధపడకూడదు, అది సమస్య. ఆ సమస్యని ఎలా అధిగమించాలి అన్నది ఆలోచించాలి. లేదు, ఒక ఇల్లు కట్టుకోవటానికి మనం డబ్బును పోగేస్తున్నాం, ఈ నెల అంత వీలవలేదు, ఏవో పరిస్థితుల వల్ల ఎక్కువ ఖర్చు అయిపోయింది, దానికి మనం బాధపడకూడదు, అది సమస్య. అంటే ఆర్థిక పరమైనవన్నీ కూడా సమస్యలేనండి. ఆ సమస్య ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు, నేను అన్ని ఉదాహరణలు చెప్పలేకపోవచ్చు, కానీ ఆర్థిక పరమైనవన్నీ కూడా సమస్యలు. మానసిక పరమైనవన్నీ బాధలండి, అంటే మనసుకు సంబంధించినవి. ఇంట్లో సభ్యులు విపరీతంగా బాధించడం, భర్త సహకరించకపోవటం, కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తించకపోవటం, పనులన్నీ మనమీదే పడటం, పని చేసినా సరే ఎదుటి వాళ్ళ నుంచి మంచి స్పందన, అంటే ఒక అభినందన అనేది ఇక పెద్ద విషయం ఈ రోజుల్లో, కనీసం సానుకూలంగా స్పందించకపోవటం, లేదా ఇంట్లో సభ్యులందరూ ఎగైనెస్ట్ గా ఉండటం, పిల్లలు సరిగ్గా పెరగకపోవటం, ఇవి మనస్తాపాన్ని కలిగించే అంశాలు. అంటే ఇవి మనసుకు సంబంధించిన బాధపడేవి. ఇవి సమస్యతో కూడా కలిపి ఉంటాయండి. వాటిని నెమ్మదిగా మాట ద్వారానో చేత ద్వారానో మనం సాల్వ్ చేసుకోవచ్చు. అసలు మనం సాల్వ్ చేసుకోలేని బాధలు కూడా ఉంటాయి, అంటే అనారోగ్యాలు. అనుకోకుండా అనారోగ్యం వస్తుంది, అది సమస్య ప్లస్ బాధ రెండు. లేదా ఒక్కోసారి మనుషులే మనకి దూరం అయిపోవచ్చు, కాలం చేయొచ్చు. ఇవన్నీ మనం అసలు ఎదుర్కోలేని బాధలు అన్నమాట. కానీ బాధపడుతూ కూర్చుంటే మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది, ఇల్లు కూడా నెమ్మదిగా దిగజారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంటికైనా సరే ఇంట్లో సభ్యులందరూ ఆనందంగా ఉండాలి, బలంగా ఉండాలి. అంటే బలం అంటే స్ట్రెంగ్త్, ఆరోగ్యంగా ఉండాలి, మానసిక బలంతో కూడా ఉండాలి. ఈ మానసిక బలం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక సమస్యని సమస్యలా తీసుకున్నప్పుడు. బాధ వచ్చిందనుకోండి, ఆ బాధను బాధలానే స్వీకరించాలి. ఓకే, దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మనం బాధపడిపోయి ఇల్లునంతా తలకిందులు చేసేయకూడదు. ఈ బాధపడే అంశాలన్నీ చాలా మటుకు తలరాతకి సంబంధించినయేనండి. అంటే మన ప్రమేయం ఉండదు, అలాంటివే బాధపడే అంశాలు. చక్కగా సాగే సంసారం ఉన్నట్టుండి చిన్న యాక్సిడెంట్ అవుతుంది,
హాస్పిటలైజ్ అవుతారు ఎవరు బాధపడే అంశం ఇది మన చేతిలో ఏమీ లేదు మనం కావాలని ఎల్లి గుద్దుతామా లేదు కదా అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి బాధలు సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చుంటే దాని మీద ఫైట్ చేయలేం మనం సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యలాగా స్వీకరించాలి ఓహో ఇప్పుడు ఈ సమస్య వచ్చిందా దీనికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఈ సమస్యని తీర్చుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అనేది ఆలోచించాలి అని అంటే బాధపడుతూ కూర్చుంటే సమస్యకి సాల్వేషన్ మనం ఆలోచించలేం బాధపడటం వల్ల పైపెచ్చు ఆరోగ్యం పాడైపోతుంది మన మైండ్ సరిగా పని చేయదు ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే డల్ గా ఉంటుందో మెదడు సరైన మంచి ఆలోచనలు రావు కాబట్టి ఈ బాధని తీసి పక్కన పెట్టి సమస్య మీద మాత్రమే ఫైట్ చేయాలి అలానే నిజంగా తట్టుకోలేనంత బాధ వచ్చింది తల్లిదండ్రులు చనిపోవచ్చు అది ఎవ్వరికైనా సరే భరించలేనంత బాధ కానీ కాలాన్ని మనం ఎప్పుడు ఎదుర్కోలేము ఆ ఒక్క విషయం మాత్రం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు మన చేతిలో లేని దాని గురించి బాధపడటం ఎంత మటుకు సమంజసం ఆ వ్యక్తులు మనకిక కనపడరు మనకి దూరం అయిపోయారు అనే బాధ మనకెప్పుడు ఉంటుంది కాకపోతే దాన్ని ఎలా అధిగమించాలి అంటే ఓకే అమ్మా నాన్న వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారు మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కనిపించేవాళ్ళు రోజు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఉన్నారనే అనుకుందాం అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఎక్కడో హైదరాబాద్ లోనో అలాగా కాకుండా పైలోకంలో ఎక్కడో ఉన్నారు అంతే అలా మనసుకు చెప్పుకోవటం ద్వారా మనం కొంత ఊరట చెందవచ్చు నేనెంతో బాధపడుతున్నా నేను బాధపడుతున్నా నేను బాధపడుతున్నా అని చాలా మంది బాధని ఓన్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా ప్రమాదం అనే చెప్పాలి మీకు తెలియకుండానే మిమ్మల్ని కుంగదీసేది బాధ ఆ బాధని ఎలా అధిగమించాలి అన్నది ఆలోచించాలి తప్ప నేను బాధపడుతున్నాను బాధపడుతున్నాను ఈ విషయానికి బాధపడుతున్నాను అంటూ ఆ బాధనే తలుచుకుంటూ ఆ బాధలోనే ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన భావన అంటే పూర్తిగా మర్చిపోమ్మని కాదు మనసులో ఎప్పుడూ గుర్తుంటారు ఒక మంచి భావం అమ్మా నాన్న అంటే ఒక మంచి భావం అత్త మామ అంటే ఒక మంచి భావం లేదా మనం ప్రేమించే వ్యక్తులు ఒక మంచి భావం బాధ విపరీతమైన బాధ ఇటువంటి భరించలేనంత బాధ కలిగించే అంశాలే కానీ ఆ బాధలోంచి స్వాంతన పొందటానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి ఇది తప్పనిసరిగా చెయ్యాలి అలాగే చాలా మంది కామెంట్స్ లో వాళ్ళ బాధని చెప్తూ ఉన్నారు అమ్మా నా భర్త నాతో ఏ విధంగానూ సహకరించడు మనీ పరంగా గాని ఇంటి బాధ్యతల విషయంలో గాని సహకరించడు వ్యసనాలున్నాయి నాకు పిల్లలున్నారు నేను ఇలా ఎంతకాలం భరించాలి అని కూడా చాలా మంది కామెంట్స్ లో పెడుతూ ఉంటారు దీనికి మీరు బాధపడుతున్నారు యాక్చువల్ గా మీకున్నది సమస్య అక్కడ ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీ దారుల్లో మీరు ఆలోచించండి దానికి బాధపడుతూ కూర్చుంటే మాత్రం జీవితాంతం కూడా బాధపడుతూనే ఉండాలి ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా బాధ అనేది తాత్కాలికంగా ఉండాలి జీవితాంతం మేము ఇదే విషయం గురించి బాధపడే అంశం అంటే దాని గురించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చాలా మంది బాధ నుంచి విముక్తి పొందటానికి మిగతా అంశాల గురించి భయపడతా ఉంటారు వాళ్ళకుంటుంది ఎన్నాళ్ళు ఈ బాధపడటం దీని నుంచి మనం విముక్తి చెందాలి అనుకున్నా సామాజిక పరంగా ఎలా ఉంటుందో ఇంటి పరంగా ఎలా ఉంటుందో కుటుంబ సభ్యులు ఏమంటారో నాకు సహకరిస్తారో సహకరించరో ఇన్ని ఆలోచిస్తూ ఉంటారు సమస్య అనేది ఓన్ అండి మీ సమస్య మీదే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఈ సమస్యలో భాగం లేదు కొంతమంది తల్లిదండ్రులు మనస్సుకి తీసుకుని బాధపడతారు అంతే తప్ప అంతకు మించి మీ సమస్యలో వాళ్ళు భాగస్వాములు కాదు ఎవ్వరికైనా సరే సమస్య గాని బాధ గాని పర్సనల్ అండి మీ బాధ ఇంకొకళ్ళతో మాట ద్వారా పంచుకుంటే మీరేమన్నా స్వాంతన పొందుతారేమో అంతే తప్ప వాళ్ళు ఆ బాధలోది పార్ట్ తీసుకోరు తీసుకోకూడదు కూడాని అలానే సమస్య పక్కా పర్సనల్ ఆ సమస్య అనేది మీకు సంబంధించింది వేరే వాళ్ళకు అందులో పార్ట్నర్షిప్ లేదు
కాబట్టి సమస్య అయినా బాధ అయినా సరే ఎంత త్వరగా ఎంత మంచి నిర్ణయంతో బయటపడగలిగితే అంత తెలివైన వాళ్ళు మీరు అలానే సమస్య ఉన్నప్పుడు బాధపడుతూ కూర్చోవద్దు అసలు అంటే ముందు అది సమస్య బాధ అన్నది తెలియాలి అంటే ఒక్క నిమిషం మనం ఆలోచించగలిగితే ఇప్పుడు నాకు వచ్చింది సమస్య బాధ అన్నది ఎవరి కాలం ఆలోచించుకోగలిగితే దాని నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తాం కాలం చాలా మారిపోతుందండి సమస్యలు దాని మీద ఫైట్ చేయండి తప్పులేదు అది ఒక రోజులో ఆ ఫైటింగ్ అయిపోదు రెండు రోజులకి 10 రోజులకి 15 రోజులకి సంవత్సరానికి సమస్య సాల్వ్ అవుతుంది నా సమస్య సాల్వ్ అవడానికి 10 సంవత్సరాలు కాలం పట్టిందండి తర్వాత హ్యాపీ 10 సంవత్సరాలు సమస్య మీద ఫైట్ చేస్తూనే ఉన్నాను ఆర్థికపరమైన సమస్య తప్పదు దాని కోసమని నేను బాధపడిపోయి త్వరగా తీసుకునే నిర్ణయాలు అంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడిపోవాలి అని స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోయి ఉండేదాన్ని నేను కాబట్టి స్లోగా అయినా సరే సమస్య మీద ఫైట్ చేస్తూనే ఉండండి ఆ సమస్య నిమిషంలో తీరిపోవాలి అని మాత్రం అనుకోకండి కొన్ని తీరిపోవచ్చు కొన్ని తీరకపోవచ్చు కానీ బాధపడే అంశాల మీద మాత్రం మీరు సమస్యగా తీసుకోకండి దాన్ని మీరు బాధపడుతున్నారు అని అంటే ఆ బాధని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఆ బాధ తాత్కాలికమా ఎప్పటికీ అలానే ఉంటుందా ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది అది తాత్కాలికమైన బాధ ఓకే అంటే కొద్ది కాలానికి అది సరి అవుతుందని అర్థం దాని మీద కొద్ది కాలం బాధపడిన మనసుకి సర్ది చెప్పుకోండి అలా కాకుండా దీనికి అంతుదరి లేని బాధ ఇది వేరే మార్గం లేదు ఏమి కనుచూపు మేరలో మార్గం కనపడట్లేదు ఇలా బాధపడుతూనే ఉండాలా అక్కర్లేదు మంచి నిర్ణయం తీసుకునే రైట్ ఎవ్వరికైనా ఉందండి ఈ బాధపడుతూ బతకమని మీకు తలరాత ఏమన్నా భగవంతుడు రాశాడా లేదు కదా మీరు తీసుకునే నిర్ణయం ద్వారా ఆ బాధను తీసి పక్కన పడేయొచ్చు లేదా ఈ సమాజం కోసం జనాల కోసం కుటుంబం కోసం బాధను భరిస్తున్నాను అంటే ఈ సమాజం కుటుంబ సభ్యులు జనాలు వీళ్ళెవరు మీ బాధను షేర్ చేసుకోరు వాళ్ల కోసం అని చెప్పి మీరు బాధని భరించకూడదు ఇది జీవితం అండి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి కాకపోతే మనకు వచ్చింది సమస్య బాధ అన్నది మనం కరెక్ట్ గా తెలుసుకోగలిగి ఉంటే మన ఫైటింగ్ కరెక్ట్ గా ఉంటుంది సమస్య వయసు చిన్నది ఈ సమస్య వచ్చింది అని అంటే కొన్నాళ్ళకి అది మాసిపోతుంది తీరిపోతుంది అదే సమస్య జీవితకాలం ఉండదు జీవితకాలం ఆ సమస్య ఉందంటే అది సమస్య కాదు బాధ ఆ బాధని మనం రెక్టిఫై చేసుకోవటానికి దాని నుంచి బయటపడటానికి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి మంచి చెడు విచక్షణతో తీసుకోవాలి ఇప్పుడు అందరూ కూడా అంతో ఇంతో చదువుకునే ఉంటున్నారు తెలివిగా ఉంటున్నారు ఒకటికి ఇద్దరిని కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడటం ద్వారా మీ శ్రేయోభిలాషులుంటారు వాళ్లతో మాట్లాడటం ద్వారా మీరు మీ బాధని తగ్గించుకోవచ్చు దానికి సరైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ జరగాలి అంటే మనం ఎదుర్కొనేది సమస్య బాధ అనే విషయం మీద క్లారిఫికేషన్ మనకి ఖచ్చితంగా ఉండాలండి ఒక క్లారిటీ ఉంటే లైఫ్ కూడా క్లారిటీగా నడుస్తుంది ఎందుకంటే ఇది జీవితం వస్తూనే ఉంటాయి అన్ని కాకపోతే ఆ వచ్చింది ఏంటి అన్నది తెలిస్తే దానికి తగిన యుద్ధం చేస్తాం కాబట్టి ఈ రోజు నుంచే మీరు దేని గురించి బాధపడుతున్నారు దేని గురించి సమస్యలా ఫీల్ అవుతున్నారు అన్నది ఆలోచించటం ద్వారా వివేకవంతులు అవ్వాలి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మనం చాలా తెలివిగా ఉండాలి మన తెలివి ఎవరో ఎదుటి వాళ్ళ మీద చూపించడానికి కాదు మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవటానికి మనకు తెలివితేటలుంటే సరిపోతుంది అందరి విషయాల్లో మనం జోక్యం చేసుకోవక్కర్లేదు అందరి కుటుంబాల్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు మన జీవితం గురించి మనం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం అలాగే నేను ముందు ఒక మాటను మీకు చెప్పా నేను ఆనందించే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానని మన అమ్మ మాట ఛానల్ పెట్టి కరెక్ట్ గా 1 మంత్ కి 10,000 సబ్స్క్రైబర్స్ ని కూడగట్టుకున్నాదండి నన్ను ప్రతి ఒక్కరూ కూడా మీ అమ్మలాగా అక్కలాగా చెల్లిలాగా భావిస్తూ ఎంతో ఆదరిస్తున్నారు నా కుటుంబ సభ్యులు 10,000 మందిని కలవటానికి నేను రేపు ఆదివారం అంటే 29
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి లైవ్ లోకి వస్తున్నానండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి ఈ అమ్మ మాట ఏ ఒక్కరికి సాయపడినా కూడా నేను ఎంతో సంతోషపడతానండి రేపు మధ్యాహ్నం 2 గంటలకి లైవ్ లో కలుద్దామండి అప్పటి వరకు బై అండి।